My mommy's in New York, guys. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ రియలీ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఐ రియలీ హోప్ అందరూ ఉగాది బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. మాకు ఇప్పుడు ఉగాది ఈరోజు. ఇందాకే లేచి తలస్నానం చేశాను నేను. అండ్ పాస్ట్ కొన్ని డేస్ అయితే చాలా బిజీగా ఉండే నేను, అంటే కొత్త అపార్ట్మెంట్కి మూవ్ అయినా కదా. సో ఫర్నిచర్ కొండము, ఆఫీస్ డెస్క్ అన్నీ కొండము, అండ్ కొన్ని కొన్ని అమెజాన్లో ఆర్డర్ చేశాను అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రెస్, బెడ్ ఫ్రేమ్ అదంతా కూడా, బట్ అది సరిగ్గా రాలేదు. సో దాన్ని రిటర్న్ చేయడము, మళ్ళీ కొత్తది ఆర్డర్ చేయడము, అలా అపార్ట్మెంట్ సెటప్లోనే చాలా బిజీగా ఉండే కొన్ని డేస్ అయితే. అండ్ ప్యారలల్గా నేను వర్కింగ్ కూడా కదా, సో అలా బిజీగా ఉండే. బట్ ఎనీవేస్, కమింగ్ టు టుడేస్ వ్లాగ్, ఈరోజు మమ్మీ వస్తుంది న్యూ జెర్సీకి, నా దగ్గరికి వస్తుంది. నెక్స్ట్ వీకే రిటర్న్ వెళ్ళిపోతుంది మమ్మీ ఇండియా. అప్పుడే 4 మంత్స్ అయిపోయినాయి మమ్మీ వచ్చి. మొన్ననే వచ్చినట్టు అనిపిస్తుంది నాకు, కానీ ఆల్మోస్ట్ 4 మంత్స్ అయిపోయినాయి మమ్మీ వచ్చి. అండ్ నెక్స్ట్ వీక్ రిటర్న్ వెళ్ళిపోతుంది ఇండియాకి. అండ్ నేను తన రిటర్న్ టికెట్ కూడా న్యూయార్క్ JFK నుంచే తీసానన్నమాట. సో దట్ లాస్ట్ 1 వీక్ పోయే ముందు నా దగ్గరకు వచ్చి నాతో టైం స్పెండ్ చేయొచ్చు కదా. అలానే నేను న్యూజెర్సీ, న్యూయార్క్, అండ్ హోప్ఫుల్లీ మనకి టైం ఉంటే వీకెండు, ఇప్పుడు ఏప్రిల్ కదా, సో వాషింగ్టన్ DCలో చెర్రీ బ్లాజమ్స్ కూడా ఉంటాయి, అక్కడ కూడా వెళ్ళి చెర్రీ బ్లాజమ్ చూపిద్దామని, వైట్ హౌస్ అలా తిప్పుదాం అనుకుంటున్నా. బట్ ఎంతవరకు అవుతుందో తెలియదు, బికాస్ న్యూయార్క్ చూపించాలి అండ్ అక్షర్ధం టెంపుల్కి వెళ్ళాలి, అది కూడా చూపిద్దామని మమ్మీకి ఈ వీక్ అయితే. ఐఎమ్ సూపర్ ఎగ్జైటెడ్, ఎందుకంటే మమ్మీకి కొన్ని కొన్ని ప్లేసెస్, మమ్మీని తిప్పి కొన్ని కొన్ని ప్లేసెస్ చూపిద్దామని. న్యూయార్క్, న్యూజెర్సీలో ఉన్న, అంటే నేను మమ్మీని ఇక్కడికి తీసుకెళ్ళాలి అనుకున్న ప్లేసెస్ అన్నిటికీ మమ్మీని తీసుకెళ్ళి చూపిద్దామని. సో మమ్మీకి, తమ్ముడికి ఇద్దరికి బుక్ చేసిన నేను ఫ్లైట్. మమ్మీని డ్రాప్ ఆఫ్ చేయడానికి తమ్ముడు వస్తున్నాను అనమాట. అండ్ తను ఈరోజే రిటర్న్ వెళ్ళిపోతున్నాడు, మార్నింగ్ ల్యాండ్ అయ్యిండు బట్ ఈవినింగే రిటర్న్ ఫ్లైట్ ఉంది తనది. సో నేనేమనుకుంటున్నానంటే ఈరోజు డే ఆఫ్ తీసుకొని మమ్మీతో అండ్ తమ్ముడితో న్యూయార్క్ వెళ్దామా, ఈరోజంతా న్యూయార్క్లో టైం స్పెండ్ చేద్దామా అన్నట్టు అనుకుంటున్నాను నేను. వాళ్ళైతే ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నారు నా కోసం, ఆల్రెడీ ల్యాండ్ అయ్యారు. నేనేమో రికార్డ్ చేసుకుంటా కూర్చున్నా. ఫస్ట్ అయితే మనం వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకుందాము అండ్ దాని తర్వాత వచ్చి ప్లాన్ చేద్దాము. బట్ ఈరోజైతే ఐఎమ్ మోస్ట్లీ థింకింగ్ మమ్మీతో అండ్ తమ్ముడితో న్యూయార్క్ వెళ్దామని, అలా డేస్ స్పెండ్ చేద్దామని. సో విల్ సీ, బట్ ఫస్ట్ అయితే ఎయిర్పోర్ట్కి వెళ్దాం క్విక్లీ. రూమ్ సెటప్ అయిన తర్వాత మీకు అసలు చూపించలేదు కదా, సో కొంచెం గజిబిజిగా ఉంది. బట్ ఇది నా రూము. ఈసారి కూడా రోడ్ సైడ్ అపార్ట్మెంటే వచ్చింది. ఇది మా అపార్ట్మెంట్ గరాజ్. చాలా ఎర్లీ ఫ్లైట్ ఉండే ఈరోజు మమ్మీకి, తమ్ముడికి. అండ్ వాళ్ళు ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి నా కోసం ఒక 30-40 మినిట్స్ వెయిట్ చేశారనుకుంటా ఎయిర్పోర్ట్లోనే. ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని ఫస్ట్ అయితే నా అపార్ట్మెంట్కి తీసుకొచ్చా, బికాస్ వాళ్ళు కూడా ఫస్ట్ టైం వచ్చారు నా అపార్ట్మెంట్కి. నేను మూవ్ అయిన తర్వాత వాళ్ళకి నా అపార్ట్మెంట్ చూపించి అండ్ బ్యాగ్స్ అన్నీ లోపల పెట్టేసి, మార్నింగ్ నుంచి ఏం తినలేదు, నేనేం తినలేదు, మమ్మీ వాళ్ళు కూడా ఏం తినలేదు. సో మంచిగా ఏదైనా తిందామన్నట్టు ఒక ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్కి తీసుకెళ్ళా. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి A2B, అండ్ వీళ్ళ దగ్గర స్పెషలీ సౌత్ ఇండియన్ మీల్స్ కానీ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. నాకు యూజువల్గా ఇక్కడ దోశ, ఇడ్లీ అండ్ పరాతా, పనీర్ కర్రీస్ అలా చాలా బాగుంటాయి అనమాట. న్యూయార్క్లో ఉన్న ఆ స్ట్రీట్స్ అని తిరగాలంటే మినిమం ఎనర్జీ ఉండాలి. సో ఈ రెస్టారెంట్లో బాగా తినేసి న్యూయార్క్కి స్టార్ట్ అయినాం మేము. ఇంకా
పార్కింగ్ దొరకలేదు, పార్కింగ్ వెతుక్కడంలోనే 1 hour అయిపోయింది. ఇప్పుడైతే టైమ్ స్క్వేర్కి వెళ్దామని వెళ్తున్నాం నేను, మమ్మీ, తమ్ముడు. మమ్మీ చూడు, డ్రింక్స్ ఇక్కడ నుండి ఆ వాటర్ తెగేసుకోనికి అమ్ములు అసలు ఎవరు లేరు కదా, లేరా? మీరందరూ న్యూయార్క్ సిటీ గురించి చాలా వినే ఉంటారు, నేను స్పెసిఫిక్గా చెప్పవలసిన అవసరం లేదు. బట్ ఈ వ్లాగ్లో కొన్ని క్లిప్స్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది న్యూయార్క్ ఎలా ఉంటుంది, న్యూయార్క్లో వైబ్స్ ఎలా ఉంటుందని. వన్ ఆఫ్ ద రీజన్ ఐ రియలీ లైక్ న్యూయార్క్ ఎందుకంటే అన్ని స్ట్రీట్స్ చాలా వరకు చాలా ఆర్టిస్టిక్స్గా ఉంటాయి అన్నమాట. ఆంబియన్స్ కానీ వైబ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది న్యూయార్క్లో. అండ్ దెర్ ఇస్ ఆల్వేస్ సంథింగ్ హ్యాపెనింగ్, సంథింగ్ టు సీ, సంథింగ్ టు ఎక్స్పీరియన్స్ అన్నట్టు అనిపిస్తుంది న్యూయార్క్లో. మేమైతే చాలా స్ట్రోలింగ్ చేసి ఉండే ఈరోజు, మేము స్పెషలీ టైమ్ స్క్వేర్లో అయితే చాలా టైం స్పెండ్ చేసాము బికాజ్ చాలా ఈవెంట్స్ అవుతూ ఉండే.
సో అవంతా చూసుకుంటా కూర్చున్నాము అండ్ చాలా అంటే చాలా వాకింగ్ చేసేసాము. ఇన్ఫ్యాక్ట్ మా మమ్మీ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయింది, అంత నడిచాము ఈరోజు మేము. కొంచెం షాపింగ్ కూడా చేసాము అండ్ కొన్ని బేకరీస్కి వెళ్ళి ఫుడ్ కూడా ట్రై చేసాము మేము. మా మమ్మీ అయితే చాలా నడిచేసింది ఈరోజు, పాపం చాలా టైర్డ్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ రిటర్న్ వెళ్తుంటే కారులోనే పడుకుంది. అలా స్పెండ్ చేశాను నేను డే అంతా న్యూయార్క్లో మా మమ్మీతో తమ్ముడితో. అండ్ ఐ రియలీ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నా బ్లాగ్స్ నచ్చితే కంపల్సరీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి నా బ్లాగ్స్. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ అనదర్ బ్లాగ్.